హాయ్, లాస్ట్ ఇయర్ అంటే 2020లో ఎవరైతే తెలంగాణలో పీజీ సెట్ ఎగ్జామ్ రాశారో, సో మీరు కనుక ఇంతవరకు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయకపోతే కనుక మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ పీజీ సెట్ 2020 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఓకేనా? సో ఇంతవరకు ఈ పీజీ సెట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి ఏదో ఒక కాలేజీలో సీట్ అయితే పొందొచ్చు అనమాట. ఈ పీజీ సెట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, తర్వాత ఈ ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ మనం ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కింద సబ్స్క్రిప్షన్ బటన్ కనబడుతుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కనబడుతుంది, ఈ గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ వీడియోస్ అలాగే జాబ్ రిలేటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంపార్టెంట్ డేట్స్, టీఎస్ పీజేఎస్ఐ 2020 అడ్మిషన్స్ ఇంపార్టెంట్ డేట్స్, షెడ్యూల్ ఫర్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ రౌండ్ 25/1/2021 టు 23/31/2021. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, తర్వాత ప్రాసెసింగ్ ఫీ కట్టడం కానీ, స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కానీ, ఇవన్నీ మనం ఈ మంత్ 25 నుంచి 31 వరకు చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ స్పెషల్ రౌండ్. సో అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళ లిస్ట్ అనేది ఈ నెక్స్ట్ మంత్ 2 రిలీజ్ చేస్తారు. తర్వాత ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ మంత్ 3rd 4th ఈ 2 డేస్లో టైం ఇస్తారనమాట. ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 5/2/2021, అంటే నెక్స్ట్ మంత్ మనము 5న మన వెబ్ ఆప్షన్స్, మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మంత్ 5. లిస్ట్ ఆఫ్ ప్రొఫెషనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైస్ అండ్ ప్లేస్ ఇన్ ద వెబ్సైట్. సో ఎవరైతే ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో సీట్ పొందారో వాళ్ళ లిస్ట్ మొత్తం వెబ్సైట్లో పెడతారంట కాలేజ్ వైజ్గా. అది ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 8. తర్వాత రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్. సో ఎవరైతే ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో పీజీ సెట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో సీట్ పొందుతారో వీళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి కొంచెం టైం అయితే ఇస్తారనమాట, నెక్స్ట్ మంత్ 9 నుంచి 12 వరకు. సో మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మీతో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి వెరిఫికేషన్ కోసం, ప్లస్ ట్యూషన్ ఫీ పేమెంట్ చలాన్ తీసుకెళ్ళాలి, ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట టీఎస్ పీజీ సెట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్. సో నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ డేట్స్ ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి పీజీ సెట్ కౌన్సిలింగ్కి. ఇంకా మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలని ఉంటే కనుక. థ్యాంక్ యూ.